ఒక నిమిషం. హేమంత్ కుమార్ గారు హాయ్ బ్రదర్. అలెక్స్ గారు హాయ్ బ్రదర్. ఓకే బ్రదర్, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తాను. ఇఫ్ యూ డోంట్, మీరు ఎవరైనా అభ్యంతరం లేదు దయచేసి లైవ్ని షేర్ చేయండి అందరికీ. టాపిక్ ఏంటంటే, చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చాలామంది ఉండవల్లి అనూష గురించి, ఆ పేరెత్తడం కూడా పెద్ద అనవసరమైన విషయమే, కానీ చాలా ఓవర్ యాక్టింగ్గా మాట్లాడారు. చాలా చాలా వల్గర్గా, చాలా ఓవర్ యాక్టింగ్గా, చాలా అసహ్యంగా, నీచంగా, నికృష్టంగా, కరెక్ట్గా బజారు మీద బట్టలిప్పదీసి నిజంగా రికార్డ్ డ్యాన్స్ వేసేటువంటి, అంటే బహిరంగంగా వేలాల్లో బతికేటువంటి వ్యక్తుల యొక్క ఔన్నత్యంలో ప్రబలెళ్తుంది, చాలా ప్రబలెళ్తుంది. ఎందుకంటే నేను ఎందుకు ఆమెను అవమానించడం లేదు అంటే, ఈమె రాజకీయం గురించి మాట్లాడడం ఏంటి, నేను ఎందుకు ఆమెనేదో వ్యక్తిత్వ హనన నేను చేయడం లేదు. ఆమె వ్యక్తుల యొక్క పనితీరు గురించి ఈమె చెప్తే తెలుసుకునే దుస్థితులు ఇక్కడ ఎవరున్నారు? టిక్ టాక్లో డ్యాన్సులు వేసుకునే నువ్వు నటనల గురించి చెప్తున్నావా? 30 సెకండ్లు 40 సెకండ్లు ఆ కెమెరాల ముందు పోయి మూతులు తిప్పి నవ్వి 4 గజ్జలు కట్టుకొని అటు తిప్పి ఇటు తిప్పి డ్యాన్సులు వేసుకుని నువ్వు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలకి ఏం చేయాలి అని చెప్పి నువ్వు నేర్పిస్తే నేర్చుకునే దుస్థితిలో ఇక్కడ ఎవరున్నారు తల్లి? ఎవరున్నారు? సోను సూద్ గారు ఏదో మంచి చేశారు, వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారు? ఒక మంచి పని చేస్తే ఎవడైనా మంచి అంటారు తల్లి. ఎవడి నీ అమ్మ మొగుడు ఇస్తున్నారా అంటే, అవునులే మొగుడే లేనటువంటి నువ్వు మొగుల గురించి బాగానే మాట్లాడతావు. నేను జనరల్గా ఇదే వైసీపీ కార్యకర్తలు చాలామంది చాలాసార్లు చాలా చాలా గట్టిగా మిమ్మల్ని అంటున్నప్పుడు నేనే చాలాసార్లు అన్నా, వద్దురా ఆడవాళ్ళు తప్పు, అలా అనొద్దు అలా అనొద్దు అన్న. నేను ఇప్పటి చెప్తాను కదా, నీలాంటి వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడిన తప్పులేదు. అసలు నువ్వు మనిషివా లేకపోతే దున్నపోతులకైనా పుట్టేవాళ్ళు? నాకు ఎంత ఎంత నువ్వు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, వాళ్ళ బిడ్డలు, అసలు ఎవడన్నాడు, ఎవరికి ఆడిపోతున్నావు, ఎవరి టాపిక్ ఆడిపోతుందంటే, ఈ రోజు నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడుతున్నావు అసలు పార్టీ గురించి, నువ్వు టీడీపీ గురించి ఎంత పోరాట సమరయోధురాలు ఎదురు. నిన్న కాక మొన్న టిక్ టాక్లో 4 డ్యాన్సులు వేసుకొని ఏదో చంద్రబాబు నాయుడు పీకాడని బట్టి ఎవడో పచ్చనా కొడుకులు 10 మంది వీడియోలు పెట్టబట్టి ఏదో నువ్వు పెద్ద పెద్ద ఎరగదీసినట్టు బిళ్ళపల్లి దిగుతున్నాడు. ఏం పీకాను? కనీసం నువ్వు అనుకున్న నీ పార్టీ కోసం, నీ పార్టీ ఎలక్షన్ ముందుకో నువ్వు పీకింది ఏమీ లేదు. కాకపోతే నువ్వు పీకినా మీ ఇంట్లో ఎవడన్నా మంచి బాక్సులు ఏమైనా దాచిపెట్టుకున్నావా? నువ్వు పీకిన మూట ఏమన్నా? చంద్రబాబు నాయుడు పదవి ఇస్తానన్నాడు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమైనా పేరు కావాలా? ఎలాగో ఎవడు లీడర్లు లేరు కాబట్టి ఆడిపోయి మనం పొగిడేస్తే, మనం ఆడపిల్ల కాబట్టి కళ్ళ కింద క్యారీ బ్యాగులు ఉన్నాయి కాబట్టి ఎలా ఓవర్ యాక్టింగ్ చేసేసి మాట్లాడడం చాలా తేలిక తల్లి, మాట్లాడడం చాలా తేలిక. అసహ్యంగా మాట్లాడాలన్నా, నీచంగా మాట్లాడాలన్నా వదులుకోవాల్సిన కేవలం సిగ్గు శరం మాత్రమే. అది నువ్వు వదిలేసావు, అది ఎప్పుడో టిక్ టాక్లో నువ్వు బహిరంగంగా బజారం డ్యాన్సులు వేసినప్పుడు వదిలేసావు, నువ్వు సిగ్గు శరం అనేది వదిలేసావు. నీలాగా దిగజారి మేము వదలేదు. ఇదే వైసీపీ కార్యకర్తలు చాలాసార్లు మిమ్మల్ని అంటున్నప్పుడు ఎందుకన్నా ఆడపిల్ల వదిలేనండి, ఆ అమ్మాయితో మీకు ఎందుకయ్యా నేనంటే, ఇదే వైసీపీ కార్యకర్తలకి నాకు అన్నారు చాలామంది, ఏమా పెద్ద ఇదే అని, కానీ నేను ఆడపిల్ల కదా వదిలేను అన్న. నాకు ఈరోజు అర్థమవుతుంది నువ్వు ఆడపిల్లవు కాదు, పెద్ద అల్లా పిల్లవును. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా, వాళ్ళ అమ్మ మొగుళ్ళు ఇస్తున్నారంటే, మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ అమ్మ మొగుడి, చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడి, లేదా లోకేష్ బాబు అమ్మ మొగుడి ఏమైనా ఇచ్చారా? ఇది నాకు అర్థం కాదు. ఎవడమ్మ మొగుడి ఇచ్చారు మరి? ఇన్ని సంవత్సరాలుగా ఇంత పరిపాలన చేశారు కదా, 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు, 14 సంవత్సరాలు మీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి చెప్పండి ఇప్పుడు ఎవరమ్మ మొగుళ్ళు ఇస్తున్నారు మీ అమ్మ మొగుళ్ళు అని అడుగుతున్నావు. మరి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు ఏమైనా ఇచ్చారా? లేకపోతే నీ అమ్మకు మొగుడు ఉన్నాడు కదా, ఆ మొగుడు ఏమైనా ఇచ్చాడా? లేకపోతే లోకేష్ బాబు అంటున్నావు కదా, వాళ్ళ అమ్మ మొగుడు ఇచ్చాడా? మేము మాట్లాడగలుగుతాం, కానీ మేము అలా మాట్లాడడం తప్పని మాకు తెలుసు కాబట్టి మేము అనం. అమ్మ మొగుళ్ళు, అక్క మొగుళ్ళు అంటే మొగుళ్ళు వదిలింగిన తర్వాత మొగుళ్ళు గురించి మాట్లాడడం బాగా అలవాటు చేసుకున్నాను. మొగుళ్ళు వదిలేసిన తర్వాత అంటే మొగుళ్ళునే వదిలేటట్టు బాగా అలవాటు చేసుకున్నాను. చాలా బాగా మాట్లాడేస్తాను మొగుళ్ళు గురించి, మర్యాదల గురించి. తల్లి విఘ్నత సంస్కారం నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరు సంతోషంగా ఉంటే నేను పరిపాలన జరుగుతున్నప్పుడు కాస్త వ్యతిరేకత ఉంటుంది, సానుకూలత ఉంటుంది, మంచి జరుగుతుంది, కొన్ని దగ్గర ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇబ్బందుల్ని అన్నిటి మధ్య వ్యత్యాసాన్ని సరి చేసుకుంటూ పరిపాలన సౌలభ్యంతో ముందుకు తీసుకెళ్తూ అది వెళ్ళాలి. అది సంస్కారవంతులు చేసేటువంటి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంస్కారం ఉంది, ఆ సంస్కారవంతంగా పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సరే, ఆయన మంచో చెడో ప్రజలు నిర్ణయిస్తారు,
నువ్వేదో ప్రజల దగ్గరికి వెళ్ళి 24 గంటలు మూతిలో మూతి పెట్టి నాకు ఈ నాయకు వచ్చి చెప్తానంటే ఓరట్టింది ఎంత 24 గంటలు ఏ రూల్ స్కూల్లోనో నీ బట్టల కొట్టుల్లో కూర్చొని అరక్కదింగ నీకేం తెలుసు ప్రజా సమస్యల గురించి? ప్రజా సమస్యల గురించి నీకు తెలుసా? ఓ టిక్ టాక్లో బాగా కనుక్కొని ఉంటావులే, మెసెంజర్లో పోయి బాగా కనుక్కుంటా అమ్మా ఏంటమ్మా మీ కష్టాలను బాగా కనుక్కొని ఉంటాం. వీడియోలు తీసి లైవ్లు పెట్టి ఓవర్ యాక్టింగ్ లింగిడి ఫోటోలు పెట్టడం తేలిక కాదు ప్రజా సమస్యల గురించి పోరాటం అంటే తల్లి. లేకపోతే అక్కడక్కడో పక్కన కూర్చొని ఆట ఉందమ్మా మీకు, మీకు ఆట ఉందా అవునమ్మా ఈ ఆట వాళ్ళకి ఎన్ని కష్టం అని పక్కన పెట్టి ఓవర్ యాక్టింగ్ నటనలు దింగించడం తేలిక కాదు. నీ ఎదవ నటనలు ఎదవ డ్రామాలు మీ చంద్రబాబు నాయుడు మీద ఏమీ తెలివిలేనటువంటి మీ నారా లోకేష్ బాబు మీద చూయించి ఏదైనా పదవులు ఉంటే తెచ్చుకొని అలా మూతిలు ముడ్డిలు లాక్కో. ఇక్కడ ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు దాకా వస్తే నువ్వు భారతీ గారి పేరు ఎత్తినప్పుడు మూతి మీద అనేవాళ్ళు. ఆడపిల్లవనే మర్యాదగా మాట్లాడతాను నాకు, నేను ఇంతవరకు మాట్లాడలేదు. వాళ్ళ బిడ్డలు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు ఉన్నారంటే భారతీ గారు నిన్నారా నీలాంటి బేవర్స్ దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, లేదా ఇంకోరు అంటారు, ఎవరంటారు? నేను వదిలిదింగి బతుకుతున్నావు చేశాను, వదిలిదింగి బజార్ అన్ని వదిలిదింగి బతుకుతున్నావు. ఎలాగో మొగుండు వదిలేసావు, అన్ని వదిలేసావు, సంస్కారం వదిలేసావు, సిగ్గు వదిలేసావు, శరం వదిలేసావు, అన్ని వదిలేసి ఎలాగో టిక్ టాక్లు అన్ని వదిలి డ్యాన్స్ వేస్తావు నువ్వు. ఇప్పుడు కాస్త కూస్తో ప్రజల దగ్గర ఉన్న మర్యాదను వదిలేసి అన్ని దిగజారి ఏదైనా అనేద్దాం. నాకు అర్థం కాదు అమ్మాయిని అంట పాపం చిత్తూరులో ఎవరో ఆడపిల్లలు లేదో తిరుగుతున్నారు, వాళ్ళు ఏదో పాపం వ్యవసాయం చేస్తే ఒక వీడియో బయటకు వచ్చింది, కావాలని వీడియో తీసుకున్నారా, అమ్మాయి లావుగా ఉంటే మీరేమైనా పెడుతున్నారంటే ఎవడన్నాడమ్మా, ఎవడన్నాడు, ఎవడన్నాడు? ఎంత సంస్కారం ఆడపి. నేను అనేది ఏంటంటే ఆడపిల్లలకి న్యాయం జరిగింది, వాళ్ళకి మంచి జరిగింది, అందరితో పాటు మేము సంతోషిస్తున్నాం, పార్టీలకు అతీతంగా మనుషులుగా మేము స్పందిస్తున్నాం. చంద్రబాబుని అప్రిషియేట్ చేసే లోపల మీ కడుపు పండిపోతుంది. చంద్రబాబుని అప్రిషియేట్ మాత్రం చేస్తాను, ఏం పేకలేడు మాకు అది తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేట్ చేస్తాడు, మీలాంటి పనికి మాల పోరంబోగులందరూ అది చూసుకొని డబ్బాలు దింకోవడం తప్పితే పీకేది ఏమీ లేదు. మీరేదో మీ అమ్మ ముగ్గు లేదు నువ్వు అన్నావు కదా, మీ అమ్మ ముగ్గులే మీ అమ్మ చంద్రబాబు నేను అమ్మ మూడు ఏమో కొని ఇలా ట్యాటర్ పెట్టి ఓకేనా, లేకపోతే నీ అమ్మ ముగ్గుడు ఉన్నాడు కదా అనూష ఉండవాలి, నీ అమ్మకు మూడు, నీ అమ్మకు మూడు ఏమైనా డబ్బులు పెట్టి కొనిలా అమ్మ ముగ్గుళ్ళు, నీ అమ్మ ముగ్గులు, నీ అమ్మకు కూడా ఒక ముగ్గుడు ఉన్నాడు, ఆడమ్మ ముగ్గుడు ఏమైనా కొనిలా, ఎలాగో నీ ముగ్గులు లేడు కాబట్టి నీ ముగ్గుడు ఎట్టా కొనిలు. హీనంగా మాట్లాడే పెద్ద తేలిక అనుకుంటున్నాను, చాలా చాలా తేలిక తల్లి. మాట్లాడమంటే చాలా అద్భుతంగా నీకంటే దారుణంగా నీచంగా బాగా మాట్లాడతాం, మాకు అది అవసరం లేదు కాబట్టి ఎందుకు ఎందుకు అని సైలెంట్గా ఉండటం. ఎన్ని పరిపాలన దారుణంగా ఉంది. 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ అవును, మీరందరూ కాస్ట్లీ టిక్ టాక్ బ్యాచ్ అంటే టిక్ టాక్లో గుడ్డలోడ తీసి డ్యాన్స్ వేసే బ్యాచ్ మీది, మేము 5 రూపాయలు డబ్బులు తీసుకొని పనిచేసే బ్యాచ్ మాది. ఎందుకంటే మీరు గుడ్డలోడ తీసి డ్యాన్స్ వేసే బ్యాచ్ అన్నందుకు మీరు ఫీల్ అవచ్చు, అమ్మ మీ ఆడపిల్లను ఆడపిల్లలు ఎలా మాట్లాడతారు మీరు అనొచ్చు. మరి మీలాగే మేము పనిచేస్తాం, మేము 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ అంటే మాకు గుడ్డలో కాదా, మేము మనుషులు కదా, అంటే మాకు సంస్కారం మాకు సిగ్గు మాకు ఉండకూడదు. నువ్వు అంటే నువ్వు మాటకి 5 రూపాయలు పేటిఎం బ్యాచ్ అంటే మేము పడాలా, నువ్వు టిక్ టాక్లో గుడ్డలోడ తీసి డ్యాన్స్ వేసే బ్యాచ్ అంటే నువ్వు బాధపడకూడదు. నేను ఖచ్చితంగా అంటే ఈ రోజు నుంచి నేను బరాబర్ అంటాను, నువ్వు ఏం పిక్కోగలితే అది పిక్కు, నువ్వు నీ అమ్మ మూగుడికి కాదే వాడమ్మ మూగుడికి, వాడమ్మని కన్నా వాడమ్మ మూగుడికి, వాడమ్మ మూగుడు కాదన్నా ఇంకొక అమ్మ మూగుడు గోపి చెప్పుకొని అలా పిక్కోగలితే పిక్కో. ఓవర్ యాక్టింగ్ జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నేను వచ్చి అన్నారా? భారతీ గారు ఏనాడన్నా ఒక పారి పాలిటిక్స్ గురి, ఏనాడన్నా ఏ రోజన్నా పాలిటిక్స్లోకి దూరి ఇదండి అదండి అని ఏనాడన్నా ఒక చిన్న మాట మాట్లాడిన తల్లేనాని భారతీ గారు ఏనన్నా రాజకీయాలు ఇన్వాల్వ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని కానీ పలానోళ్ళు కానీ ఒక్క మాట అన్నటువంటి మాట ఉంది. వాళ్ళ బిడ్డలు ఉన్నారు రేపు పొద్దురు వాళ్ళ బిడ్డలు తిని పంది కుక్కల్లాగా తిని వాళ్ళ డబ్బులు వాళ్ళ అట్లా అంటే అసలు భారతీ గారిని అనే స్థాయి అనేది అంటే నేను అనేది ఏంటంటే నీలాగా మొగుళ్ళు వదిలి దింగి యాడంటే ఆ డబ్బులు తీసుకొని బట్టల కుట్లు పెట్టుకొని బజారు పనులు చేసే బ్యాచ్ కాదు మాది ఓకేనా. నీలాంటి నీ బ్యాచ్ ఏందో నీ బతుకేందో ఏలూరులో ఎవరినైనా చెప్తారో నీ చరిత్ర గురించి నాకు తెలుసు, నీ చరిత్ర ఏందని నాకు తెలుసు. నేను మాట్లాడిన దాని గురించి ఎందుకంటే నీ వ్యక్తిత్వం ఎలాగో వదిలేసి బతుకుతున్నావు, నేను దాని గురించి మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాలనుకున్న దాని గురించి మాట్లాడు. సోను సోద అంటావు, ఎస్సీలు అంటావు, ఎస్టీలు అంటావు, దళితులు తొక్కేస్తున్నారంటావు, దళితుల గురించి నువ్వు మాట్లాడాలా, సిగ్గు శరణ లేవని నువ్వు మాట్లాడాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవడు పుట్టాలనుకుంటున్నప్పుడు ఎవరిని అమ్మ మొగుడు కడ అనుకున్నాను, లేదా మొగుడు లేడు కాబట్టి ఎవరి ఏడు మంచాలు కప్పుకున్నావు, సిగ్గులేదా అంటే బాధపడతాడు, సంస్కారం లేవన్నా మాట్లాడతాను. నాకు అర్థం కాదు దళితులను అన్నారు దళితులను తొక్కేస్తున్నారంటే దళితులు ఇదే దళితుల్ని చంద్రబాబు నాయుడు గారు దళితులు ఎవడైనా పుట్టాలనుకుంటాడా, అల్లుడైనా మగబెట్టును కంటారంటే వద్దంటదే కోడలు అది అని చెప్పి ఎదవ సామెతలు చెప్పినప్పుడు ఆ రోజు ఎవరితో నాగుతున్నావమ్మ నువ్వు? దళితుల మీద తెగ ప్రేమ ఉంది కదా నీకు, ఏం పీకుతున్నావు ఆ రోజు? ఎదవ డ్రామాలు దళితులనే పేరు ఆడుకుంటే అంటే నువ్వు అనగానే దళితులందరూ నీ వెనక పరిగెత్తి అయ్యో అనూష ఉండవల్ల అక్క చెప్పింది టిక్ టాక్లో భలే డ్యాన్స్ వేసేస్తుంది, ఆ అక్క డ్యాన్స్ వేసి చెప్పిందంటే మనం వినేయాల్సిందే అని చెప్పి రగ్గెత్తుకుంటు వచ్చేస్తారు. ఏదో నాకు అర్థం కాదు. నీలాంటి సిగ్గు శరణ లేని వాళ్ళ మాటలు ఈ చెవితే నా చెవితే వదిలేస్తారు.
అసలు నన్ను అనేది ఏంటంటే టీడీపీ వాళ్ళకి దిక్కు ముక్కు లేక ఇలాంటి బజార్లో డ్యాన్సులు వేసుకున్న వాళ్ళు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడే మీ స్థాయి ఏందని అర్థమవుతుంది. ఎప్పుడో పార్టీ నుంచి ఎప్పటి నుంచో కష్టపడుతున్న వాళ్ళ పక్కన పడదీంగి, నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఇలాంటి టిక్ టాక్లో డ్యాన్సులు వేసుకున్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత రాజకీయాలు చేర్చుకుంటా టూ మీద ఒక బ్రతుక. మీ పార్టీలో కార్యకర్తలు సిగ్గుపడండి, నిజంగా చెప్తున్నాను నేను. మీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు సిగ్గుతో తల ఉంచుకోండి, ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకొని బతుకుతున్న వాళ్ళ బతుకులు దీనంగా బతుకుంటే, నిన్నగాక మొన్న టిక్ టాక్లో నాలుగు డ్యాన్సులు నాలుగు డైలాగులు చెప్పి వచ్చినటువంటి ఇలాంటి పనికిమాల బేకార్ వాళ్ళని తీసుకొచ్చి మీ పార్టీలో ముందు పెట్టి నడిపించుకుంటున్నారంటే మీరేంటో, మీ స్థాయి ఏంటో, మీ ఇదేందని మీరు మిమ్మల్ని మీరు మీ స్థాయిని నిర్ణయించుకోండి. అది మీరు, అదే మీరు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీరు మెయింటెనెన్స్ చేసుకోండి, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మీ బ్రతుకు ముందుకెళ్తారు అన్నం. చాలా తేలికమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు కోవిడ్ పెరిగిపోతుంది, ఇదంతా ఈ పిచ్చి పరిపాలన వల్ల జరుగుతుందంటే కోవిడ్ పెరిగిపోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఆయా ఇంటికి పోయి ఇంటికాడ ఒక కర్ర పెట్టుకొని కాపలాగాస్తాడా? బుద్ధి లేని కొంచెం కూడా. ఒక ముఖ్యమంత్రి తన బాధ్యత ఏంటంటే ప్రభుత్వం తరఫున చేయాల్సిన చర్యలు చేపట్టాలి. టెస్టింగ్ల విషయంలో కానీ ఇంకొక దాని విషయంలో కానీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ముందుగానే ఉందన్న విషయం మీకు తెలుసు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. అది ఎలాగో చేయలేడు, మీ నాయకుడు చేయలేడు, మీలాంటి వాళ్ళకి అసలు అది అలవాటే లేదు కాబట్టి మీకు ఎలాగ రాదు. నేను అనేది ఏంటంటే రేపు నేను కేసులు పెరగడం లేదని అన్నాను. కేసులు కంట్రోల్ చేయడానికి ఇంకా బాధ్యతగా పనిచేయని ప్రభుత్వం అని చెప్పి సలహా ఇవ్వండి. దాన్ని తీసుకుంటారు, ఎవరు తప్పు పట్టరు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొక దాని గురించి ఓవర్ యాక్టింగ్ చేస్తారేమో, మీ అమ్మ మొగులు ఇవ్వస్తున్నట్టు ఇంకొకరు అమ్మ మొగులు ఇవ్వస్తున్నట్టు అని. అమ్మ మొగుళ్ళు మొగులు అంటే మొగుడునో తెలియదు, ఇంకా నువ్వు మొగుల గురించి ఎలా మాట్లాడతావు తల్లి? ముగ్గురునే వదిలేంగా నువ్వు మొగుల గురించి ఎలా మాట్లాడుతావు? నువ్వు అనొచ్చు ఇది నా పర్సనల్, నేను మొగుడునే వదిలేకపోతాను, ఇంకొక నేను చేసుకుని వదిలేకపోతా. నువ్వు అనొచ్చు. నేనేమంటానంటే ఇదిగో మా పర్సనల్, మా సీఎం ఆయన, మా ముఖ్యమంత్రి, మా పర్సనల్ లైఫ్, మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లైఫ్. నువ్వు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే అన్ని మూసుకొని కూర్చు, లేకపోతే నువ్వు అలా మాట్లాడినప్పుడు మేము కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతాం. ఎందుకంటే ఇక్కడ సోను సూద్ గారు చేసిన మంచి పనిని ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మనస్ఫూర్తిగా అందరూ స్వాగతించారు, ప్రతి ఒక్కరు అప్రిషియేషన్ చేశారు. నేను అనేది ఏంటంటే నేను కూడా చెప్తాను ఇప్పుడు దాకా, నేను అలా ఎప్పుడు అంటాను ఏంటంటే ఆ వీడియో కావాలని తీసుకుంటారంటే మరి వీడియో కావాలని తీసుకోకపోతే ఎలా వస్తుంది తల్లి? సరే వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకి మంచి జరిగింది, ఎవరికైనా సరే ఎవరికైనా మంచి జరిగితే ఖచ్చితంగా ఎవరైనా స్వాగతిస్తారు. కానీ కనీసం 2 ఎకరాల భూమి ఉంది, దున్నడానికి కనీసం 2 ఆడపిల్లలు ఉండరు. నేనేది ఏంటంటే దున్నడానికి భూమి లేకుండా బతుకు జీవనం ఎలా చేస్తున్నటువంటి అతి భేదమైనటువంటి ఎంతోమంది ఎంతమంది లేరా? అట్లా అని చెప్పి చేసిన మంచి పని చెడుగా మేమే అనలే. నేను అనేది ఏంటంటే మంచి పని చేశారు, అప్రిషియేషన్ చేశారు, దాన్ని మీరు మా చంద్రబాబుని అప్రిషియేట్ చేశారని మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడాం. చంద్రబాబు నాయుడు ఏమో ఆయన డబ్బులు ఇలా, లేకపోతే ఆయన ఫోన్ చేసి ఆయన పొగినంత మాత్రం ఆయన ఏం చేసినట్టు కాదు. అన్నీ ఎవడో చేస్తే నువ్వు పొగిడేది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ఎంత మాత్రం మంచి చేస్తున్నారో 4 మాటలు చెప్పొచ్చుగా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సర కాలంలో ఆ పరిపాలన బాగాలేదు, ఈ పరిపాలన బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పి పుల్లలు పెట్టి చూపిస్తున్నావే పెద్ద పతివత శిరోమణి అయ్యా. నువ్వు నిజంగా నేను అంటున్నాను నీకు కోపం రావచ్చు, నీకు కోపం రావాలనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి విషయంలో నువ్వేందో నాకు అర్థం కాదు అసలు అంటే ముడ్డీ మూతి తెలియకుండా, అసలు పరిపాలన సౌలభ్యం అంటే ఏం తెలియకుండా, అసలు పరిపాలన ఎలా సాగదు తెలియకుండా 24 గంటలు చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో బతికేటువంటి చీప్ బ్రతుకు బతుకుతున్నాం. చీప్ బ్రతుకు అనే నీకు సైకిల్ ఇచ్చాడా లేకపోతే డబ్బులు నెల నెల జీతం ఇస్తున్నాడు ఇందే జీతానికి బతికేటువంటి నీలాంటి చీప్ బతుకులు బతికేటువంటి నీలాంటి బతుకు బతకడం కానీ చచ్చిపోవడం మంచిది తల్లి. నా మాటిని ఎలాగో నువ్వు బ్రతికే బ్రతుకు హీనమైన బ్రతుకు కానీ చచ్చిపో, నీలాంటి వాళ్ళు బతకడమే దండగ సమాజంలో. ఎందుకంటే నీలాంటి వాళ్ళ బ్రతుకులు ఎంత నీచమైన బ్రతుకులు అంటే ప్రజలు బాగుపడుతున్నారంటే సంతోషంగా ఉన్నారంటే మన కళ్ళు ఒప్పుకో. ప్రజలు నాశనం అయిపోవాలా మన ప్రభుత్వాలు రావాలా, ప్రజలు సంకరాగిపోవాలా మన చంద్రబాబు నాయుడు రావాలా, చంద్రబాబు నాయుడు రావాలా అండ్ టిక్ టాక్లో నా డాన్సులు చూసి మన ఉండవల్లికి ఒక పదవి ఎనర్జీ పనాలా, ఇదేనా రాజకీయాలు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సంవత్సర కాలంలో ఇన్ని తప్పులు పసిగట్టగలిగే నీలాంటి పనికిమాల పోరంబోకులు, మరి చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గురించి ఏమీ పీకలేకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మరి ఈరోజు దళితులు అని చేస్తున్నారంటే దళితులు అని చేయడేంది? సమాజంలో ఈరోజు కరోనా ఎఫెక్ట్ వచ్చిన తర్వాత సమాజంలో కులాలు మతాలు పక్కన పెట్టి సమాజంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ బాధ్యతగా ఉండాలని అందరూ ముందుకెళ్తుంటే మనం మటుకు అదే కుల గజ్జి, అదే కుల జాడ్యం, అదే కుల కంపులు కుళ్ళిపోయి కొట్టుకుదాస్తున్నాం. ఇదే కుల కంపు, ఇదే కుల జాడ్యంతో సస్తావతాలి. నేను చేస్తాను ఈ కుల కంపుతోనే కదా చంద్రబాబు అనే ముడ్డులో నాగిపెట్టి నాగుతున్నారు మీరందరూ, అందుకే కదా నాగుతున్నారు.
నాకు అర్థం కాదు. సోను సూద్ గారు అంట ఇంకొకరంట, నేను ఎవరి మీద ఎవరు కోపమ్మ? సోను సూద్ గారు రేపొద్దు నుంచి ఎలక్షన్లో పోటీ చేస్తాను, ఆయన పార్టీ పెడతానా మేము ఆయన గురించి ఫీల్ అవడానికి? లేదా చంద్రబాబు నేను పార్టీ పెట్టేయడం పీకే మకం పోటీ వచ్చాడా? ఎవడైనా మాట్లాడేటప్పుడు విజ్ఞత సంస్కారం ఉండి మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడితే అడ్డంగా మాట్లాడడానికి అందరికీ నాలుగులు ఉన్నాయి, అందరికీ నోళ్ళు ఉన్నాయి. నీకు మాత్రమే కాదు, అందరికీ ఉన్నాయి. నీకంటే విజ్ఞత కోల్పోయి మాట్లాడడానికి అందరికీ మాటలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నాయి, భారతీ గారు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కదా. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దుబ్బి వాళ్ళ కూతుళ్ళు అటు పెంచారంటే మీరు ఒప్పుకుంటారంటే ఎవరన్నారు? ఎవడో పనికి మాలాడు ఒకడు అన్నాడు. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్న కార్యకర్తలు ఎవడొక్కడంటే వాడు తీసుకొచ్చి మాట్లాడుతున్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలుగా పుట్టాలి ఎవరైనా అన్నని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు. నువ్వు 24 గంటలు చంద్రబాబు నాయుడు సంకనాగుతుంటావు కదా, మరి అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ వరలా రామయ్య మీ పార్టీలో ఉంటాడు, పోరంబోకు మాటలు మాట్లాడుతున్నాడు, పనికి మాల రామయ్య వాడు అన్నాడు. మీ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్న మినిస్టర్లు ఎంతమంది అన్నారు? ఆ రోజు ఎక్కడ కనపడలే. మీ నాయకులు అన్నప్పుడు మీ నోట్లోంచి మాటలు రాకుండా మూసుకొని మీ నాయకులు అన్నారు కాబట్టి అడక్క దెంగత బతికిన మీరు ఈరోజు దళితుల పట్ల ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు యదవ ప్రేమ ఒలకపోసిందంటే మీ నటనలు నమ్మడానికి జనాలేమి ఎర్రి పుష్పాలు కాదు, మీరు ఎర్రి పుష్పాలు. అసలు నీలాంటి దాన్ని పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటే వీళ్ళంతా ఎర్రి పుష్పాలు, వీళ్ళ పార్టీ బతుకేందో వీళ్ళ స్థాయి ఏందో ఆడ బయటపడుతుంది. అసలు నేను అనేది టీడీపీకి ఒకనే క్వశ్చన్, అంటే ఇలాంటి టిక్టాక్లో ఉండేటువంటి రికార్డ్ డ్యాన్స్ వేసుకునే వాళ్ళు తీసుకొచ్చి రాజకీయాలు చేసుకుంటున్నారంటే మీరేంటో, మీ స్థాయి ఏంటో, మీ పార్టీ బతికిందో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంవత్సరాలు సంవత్సరాలుగా పార్టీలు లేకపోయినా పార్టీని నమ్ముకొని బతికిన కార్యకర్తల బతుకులేమో ఎక్కడో అడక్కదెంగతున్నాయి. ఇలా టిక్టాకుల్లో మొఖాలు ముందలు పెట్టి నవీన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమో ముందలకు వచ్చి వీళ్ళు మీ పార్టీలో పెత్తనాలు చేస్తున్నారు. మీ పార్టీలో ముందు నీ మొహం మీద ఊసే ఉమ్ముని సరిగ్గా చూసుకో. నేను అనేది ఏంటంటే ముందు మీ పార్టీలో నీ మీద వచ్చేటువంటి తప్పుల్ని సరి చేసుకో. నీ పార్టీలో నీ మీద ఉన్నటువంటి ఇదినో లేకపోతే నువ్వు చేసేదాని మీద ఎందుకు చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు అని మీ పార్టీలో 100 రకాలు ఇది నీ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని సరి చేసుకో. నాకు తెలుసు, నాకు ఫోన్ చేసి ఉందామని చెప్తారు, మాట్లాడొద్దన్నా ఎందుకన్నా వదిలేయన్నా అది. సైలెంట్గా ఉంటుంటే ప్రతిసారి కిండల కిండలు తింగుతున్నా. మేము మాట్లాడడం ప్రారంభిస్తే మామూలుకోండు, నువ్వు కేసులు పెడతాను ఇంకోటి పెడతానంటే ఇక్కడ కేసులు నువ్వు పెడతా అంటే ఇక్కడ పెట్టించుకోవడానికి ఎలా కూర్చోడు, మేము పెట్టడానికి కూడా ఉన్నాయి. నువ్వు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీని వాళ్ళ బిడ్డలు తీసుకొచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ బిడ్డలు నిన్న అన్నారా, వాళ్ళ ముఖ్యమంత్రి గారి భార్య నిన్న అన్నారా, ఇంకొకరు అన్నారా? ఆడపిల్లని ఒక పదం ముందు పెట్టుకుని ఆడవాళ్ళని ఒక పదం ముందు పెట్టుకుని ముందరకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు అంటా ఉంటే ఇక్కడ పడతా ఎవడు కూర్చోడు. నువ్వు అంటా ఉంటే ఇక్కడ పడతా ఎవడు కూర్చోడు. ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. మర్యాద కోల్పోయి మాట్లాడితే నువ్వు కాదు కదా, నువ్వు అన్నావు చూడు నీ అమ్మమ్మ కూడా నీ అమ్మ నీ మొగుడు వచ్చినా కూడా ఎవడో సైలెంట్ ఇక్కడ లెక్క చేసేవాడు ఎవరు లేడు. మర్యాదగా మాట్లాడు, బాధ్యతగా మాట్లాడు. చిత్తూరులో చేసినటువంటి ఏదైతే ఆ చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఆ వ్యవసాయ సంబంధిత కుటుంబ నాగేశ్వరరావు కుటుంబానికి జరిగినటువంటి విషయంలో బాధ్యతాయుతంగా అది వైసీపీ అని కాదు మానవత్వాలందరూ యాక్సెప్ట్ చేశారు. దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆయన చేసిన సహాయానికి అందరూ కృతజ్ఞతలు చెప్పారు. కాకపోతే మేము కృతజ్ఞతలు తెలియజేశాం, మా పార్టీ మేము ఉన్నాం. కానీ మీరు అలా కాదు కదా, కృతజ్ఞతలు తెలియజేసిన తర్వాత అది మనం క్లెయిమ్ చేసుకోవాలా? ఇక్కడంట ఈ సోను సూద్ గారు అంటే పాపం ఈ చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకున్నాడంట. ఈ చంద్రబాబు నాయుడు ఏం పీక్ అంత ఆదర్శమైన పని పరిపాలన చేశాడు, ఏమంత ఆదర్శంగా రూపాయి ఎవరికైనా పెట్టాడు, ఎవరు పెట్టాడు? కాదు, ఈ ఉండవల్లి అనూష లాంటి వాళ్ళకి నెలకైనా జీతాలు పంపిస్తారు, అంతమించి ఎవరే పంపించు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఆదర్శం అని చెప్పి అలాంటి మాటలు వస్తాయి, ఇక్కడ ఎవ్వరు అలా అనరు. కాబట్టి ఎదవ నాటకాలు ఎదవ డ్రామాలు చేసి ఎవడో చేసిన సహాయాన్ని మన ఖాతాలు వేసుకొని మనం పెద్దవాళ్ళం మనోళ్ళు పొగడుతున్నా అని చెప్పి 24 గంటలు సోను సూద్ మమ్మల్ని పొగడుతున్నాడు, సోను సూద్ మమ్మల్ని పొగడుతున్నా పసిసార్లు అంటే నిజంగా పొగడతలైపో. పనికి మాలోడు చేసినా 10 మంది పొగడతారు. కాబట్టి నీలాంటి వాళ్ళు పాపము, నీ చంద్రబాబు నాయుడు పనికి మాల వ్యక్తి కాబట్టి సోను సూద్ గారితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అయ్యో అని ఒక మాట అనుంటాడు. దానికి నువ్వేదో తెగ ఫీల్ అయిపోయి సోను సూద్ గారు పొగిడారు అని చెప్పి తెగ క్లైమ్ చేసుకుంటా, ఓవర్ యాక్షన్ చేస్తా. నీ ఓవర్ యాక్టింగ్, నువ్వు నీ కథలు నీ వ్యవహారాలు ఇంకా నువ్వు రేపొద్దు నువ్వు కూడా 2 ఎద్దులు పెట్టుకుని నువ్వు కూడా తిరగతావు, నువ్వు కూడా నీ బట్టల కొట్లో పోయి నువ్వు కూడా డ్రామాలు చేసి నువ్వు 2 వీడియోలు రిలీజ్ చేస్తావు. నీకు అలాంటి క్యాండిడేట్ వేను. కాబట్టి కాస్త మీ పార్టీకి 4 ఓట్లు చేసే పని చేయి. నువ్వేదో పెద్ద పౌరుషంగా చించుకొని మాట్లాడితే ఏదో నీ అమ్మ ముగ్గులు పెట్టే సొమ్ము తేడా ఎవడు బతకాలి ఆంధ్ర రాష్ట్రంలో? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు విజ్ఞతా సంస్కారం ఉంది, ఎవరికి ఓట్లు వేయాలో తెలుసు, ఎవరికి ఓట్లు వేయాలో వేసారో తెలుసు. రేపు పొద్దున తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దించుతారు కిందకు. ఓకేనా? తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇలాంటి క్లిష్టతర సమయాల్లో ఈ కోవిడ్ సమస్య వల్ల రాష్ట్రాలే కాదు దేశాలే కాదు యావత్ ప్రపంచమే ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా చేస్తున్నారనుకుంటే ప్రజలే గెలిపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి సానుకూలంగా చేయలేదంటే ప్రజలు ఓడిపిస్తారు. ఏదో నువ్వేదో రాష్ట్రం అయినట్టుగా, నువ్వేదో ప్రజా సమస్య గురించి పెద్ద పోరాడుతున్నట్టుగా నువ్వేందా ఓవర్ యాక్టింగ్ చేస్తావు? నువ్వు పోయి ఆ టిక్టాక్లోనో ఇంకో వీడియోలలో పోయి రికార్డ్ డ్యాన్స్ వేసుకో. నీకు అది తెలుసు నువ్వేందో ఓవర్ యాక్టింగ్ చేస్తావు. నువ్వు ఆడపిల్ల కాబట్టి ఆ పనికిమాలో లేదో చూస్తున్నారు, లేకపోతే నువ్వు మాట్లాడే దాంట్లో ఏమైనా మూతి ముట్టి ఏమైనా ఉంటుంది. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టం, పార్టీ వాళ్ళని తిట్టం, ఆయన అనడం ఈయన అనడం తప్పితే ఏనాడన్నా ఏమన్నా ఉందే సబ్జెక్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేయలే,
జగన్మోహన్ రెడ్డిగా సంవత్సరంలో చేయని మంచిని కనిపెట్టావు, మరి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పీకింది ఏంటంటే మరి సమాధానం రాదు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం పీకాడు, పీకి ఏం మూట కట్టాడు, ఆ మూటలో నీకెంత పెట్టాడు, ఆ మూటలో నీ పెట్టిందంటే నీకెంత ఒరిగిందో మాకు చెప్పు, మేము తెలుసుకోండి ఓకేనా. ఇలా పనికిమాల మాటలు మాట్లాడితే మటుకు నీకు మర్యాద ఉండదు, మరీ మరీ తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించో లేదా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులను పేటీఎం 5 రూపాయలు పేటీఎం 5 రూపాయలు పేటీఎం అని ఒకసారిగా కోత కూర్చొని పళ్ళు రాలిపోతాయి నీకు. నీకు డైరెక్ట్ నీకే చెప్తున్నా ఉండబల్లి అనుష, పళ్ళు రాలిపోతాయి. నీలాగా జీతాలు దింకొని బతికి దిక్కుమాలి బతుకు మేము బతకనాలి, నీలాంటి పనికిమ్మాలను ఇడిసి బతకతున్నా, నీలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా మొగుళ్ళు నొదులు చేసిన మొగుళ్ళు నొదిలింగా కాబట్టి నువ్వు బతుకుతావు తల్లి, మాకేం అవసరం, మేము కష్టపడి పని చేసుకుంటాం బతుకుతాం, అభిమానంతో పని చేస్తాం. నువ్వు అలా కాదు కదా, బట్టలు కొట్టేవాడో పెట్టిస్తే పెట్టుకుంటాం, ఇంకొకటి కొట్టేవాడో పెట్టిస్తే పెట్టుకుంటాం, ఎవడో డబ్బులు ఇస్తే పని చేస్తాను. నీ బతుకు అది, ఎవడో డబ్బులు బారదైతే చేసే పని చేసుకునే బతుకు నీది, మాది కాదు అది. 5 రూపాయలు పేటీఎం 5 రూపాయలు పేటీఎం అంటే తంతే పళ్ళు రాలతాయి. ఆడపిల్లవని కూడా చూడు, ఆడపిల్లవని ఒక ముద్ర వేసుకొని ఆడపిల్లలు అంటారు, ఆడపిల్లలు అంటారు. నువ్వు ఆడపిల్లవ కాదు, పెద్ద పెద్ద కరోడా పిల్లవాడు, ఎవరికంటే వాడికి నువ్వేం చేస్తావో నువ్వు అంతా మాకు తెలుసు, మాకు మమ్మల్ని మాట్లాడించొద్దు, మమ్మల్ని మా చేత అనిపించుకోవద్దు, నోరు మూసుకొని పద్ధతిగా ఉంటే పద్ధతి. నువ్వు నోరుగా నదుపు తప్పి మాట్లాడితే ఈసారి మేము మాట్లాడే మాట్లాడి నేను బరాబరు మాట్లాడతా, ఈసారి బరాబరు మాట్లాడతా. నీ బ్రతికేందో నువ్వేందో అన్నీ మాట్లాడతా. అప్పుడు నువ్వేం పీక్కోగలుగుతుంది, పీక్కో కేసులే పెట్టుకుంటావు, ఇంకోటే పెట్టుకుంటావు, పెట్టుకోగలిగితే పెట్టుకో. మర్యాద ఇచ్చినంతవరకు మర్యాద, మర్యాద నిలుపుకో. చంద్రబాబు గారు నచ్చితే పోయి ఆయన కాడికి పోయి 2 చిరతలు తీసుకొని భజన చేసుకో. దానికి మళ్ళీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ 5 రూపాయలు పేటీఎం బ్యాచ్ అంటే మీరు 10 రూపాయలు పేటీఎం బ్యాచా లేకపోతే 20 రూపాయలు పేటీఎం బ్యాచా, బో మీరు పేటీఎం బ్యాచ్లు కాదు పడకలు బ్యాచా, మీ పార్టీలో ఉండవల్లా. పనికి మాల మాట మాట్లాడితే మాకు నోరు ఉంది, మేము మాట్లాడతాం, అంత దూరం తెచ్చుకోవద్దు, మేము అనలేదు, అలా అనిపించదా తెచ్చుకోవద్దు, మేము అనగలుగుతాం. మీలాంటి పనికి మాల బోకర బతుకులు బతుకుతాను, మీ బతుకులో ఓ బతుకులే మేము అంటాం. ఎవడ అభిమానాలు ఆడి, మీ అభిమానాలు మీకుంటే మా అభిమానాలు మాకు ఉంటాయి. మేము పనిచేసేదాని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మటుకు ముఖ్యమంత్రి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నువ్వు కాదు కదా, నీ అమ్మ మొగుడు, నువ్వు అన్నావు కదా అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడు, నీ మొగుడు, నీ అక్క మొగుడు, నీ ఇంట్లో వాళ్ళ మొగుళ్ళు, నీ చంద్రబాబు నాయుడు మొగుడు, అందరి మొగుళ్ళు వచ్చినప్పుడు ఎవరు లెక్క చేసేవాడు ఎవరు లేడు. మర్యాద ఇస్తే మర్యాద, మర్యాద లేకపోతే ఎవడమ్మ మొగుడు వచ్చినా మేము కూడా భయపడం, మేము కూడా చేతులు గాజులు దొడుకొని కూర్చోవాలి. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో, ఓకేనా. నువ్వు చించుకొని లైవ్లు పెట్టి కేకలు దింగినంత మాత్రమేనా నీ దాంట్లో ఉండేవాళ్ళు ఏమన్నా అక్కో అక్కో నీ కేకలు వేస్తారా, కానీ నీ మాటలేందో, నీ కెపాసిటీ ఏందో, నీకున్న సామర్థ్యం ఏందో, ముందు నీ పార్టీలో నీ మీద అభిప్రాయాలు ఏందో సేకరించుకొని నీ బతుకు సక్రమంగా నిలబెట్టుకో, తర్వాత మా గురించి ఏడుద్దు. కానీ ముందు నువ్వు సక్రమంగా టిక్ టాక్లు పోయి ఆ డ్యాన్స్లో చేసుకో, నీకు ఎన్ని ఎందుకు మా రాజకీయాలు, మంచి ప్రోగ్రాంలు చూసుకొని అక్కడికి పోయి ప్రోగ్రాంలు ఒప్పుకొని ప్రోగ్రాంలు చేసుకో, నీకు ఎందుకు రాజకీయాలు, ఎదవ రాజకీయాలు, ఓవర్ యాక్టింగ్లు ఉంటాయండి. మర్యాదగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదావు, పద్ధతిగా మాట్లాడు, ఓవర్ యాక్టింగ్ తగ్గించి బాయ్.